క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తిగా ఉంటుంది ఇతరుల పట్ల గౌరవ భావం క్రీడాకారులకు మరింత ఎక్కువగా ఉంటుంది మే ఈశ్వర్ ఐసే షాదీ కరూ ఔర్ వహాన్ సే బడా నేక్ పరహేజ్దార్ బచ్చా పైదా హోతే కబీ భీ నీ హో సక్తా దీనికి భిన్నంగా పాకిస్తాన్ క్రీడాకారుల ప్రవర్తన ఉంటుంది వారికి ఏజ్ తేడా ఉండదు ఏ పొజిషన్ లో ఉన్నాం అనేది కూడా కనపడదు ఇలా గతంలో చాలా సార్లు వారి అల్ప బుద్ధి ప్రదర్శిస్తూ అర్ధరహితమైన అహంకారపూరితమైన కామెంట్స్ చేశారు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆమెని పెళ్లి చేసుకుంటా అంటూ పిచ్చి కోతలకు వస్తున్నాడు అబ్దుల్ రజాక్ फिसल गई और मैंने एग्जाम्पल कोई और देनी थी पर वो ईश्वर जी का नाम से निकल गया। मैं रियली अपोलोजाइज करता हूँ। असल विवरा लगते आईसीसी वनडे वर्ल्ड कप 2023 टूर्नामेंट लो अंचना लो उन्ना जट्लू दारुणंगा विफलमैन संगत तेलसंदे ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జట్లు మాత్రం గ్రాండ్ విక్టరీ కొట్టాయి అలా ఆఫ్ఘనిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్లు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో విజయం సాధించిన సంగతి తెలుస్తుంది అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలుస్తుందే ఆడిన 9 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లలో గెలిచింది పాకిస్తాన్ దీంతో ఘోర పరాజయాన్ని చవిచూసి ఇంటి దారి పట్టింది పాకిస్తాన్ జట్టు అయితే వరల్డ్ కప్ విఫలమైన పాకిస్తాన్ జట్టుపై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది ఇదిలా ఉండగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 లో విఫలమైన పాక్ టీమ్ విమర్శిస్తూ మాజీ క్రికెటర్ రజాక్ ఐశ్వర్య రాయ్ ప్రస్తావన తీసుకొచ్చారు మనం ఆటగాళ్ల ప్రదర్శనపై మాట్లాడుతున్నాం కానీ వారికి ముందుగానే సిద్ధం చేయాలని ఉద్దేశం ఎవరిలోనూ కనిపించలేదు ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చని మీరు అనుకుంటే జరగదు అందుకే సరైన ఉద్దేశాలు ఉండాలని పేర్కొన్నారు మే ఈశ్వర్య రాయ్ సే షాదీ కరూ ఔర్ వహాన్ సే బడా నేక్ పరహేజ్దార్ బచ్చా పైదా హోతే కబీ భీ నీ హో సక్తా అంతేకాదు ఈ పైశాచిక వ్యాఖ్యలకు తన పక్కనే కూర్చున్న మిగతా ప్రముఖ మాజీ క్రికెట్ ఆటగాళ్లు కూడా వెకిలి నవ్వులతో శృతి కలిపారే కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు అన్నట్టు అని ఒక్కరు కూడా ముఖంలో కనిపించలేదు సో నియత్ హోగి డెవలప్ కర్నే కి ప్లేయర్ బనానే కి పాలిష్ కర్నే కి తో ప్లేయర్ బనేంగే అదర్వైజ్ ఆప్ సిర్ఫ్ ఐసా హీ బనాయేంగే ఔర్ కుచ్ నహీ బనేగా అనవసరమైన సందర్భంలో ఒక పెళ్ళైన మహిళ గురించి తన వ్యక్తిగత జీవితం హేళన చేసే విధంగా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు అంతేకాదు ఈ వ్యాఖ్యలపై క్రికెట్ విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు పాకిస్తాన్ వాళ్లకు క్రికెట్ ఆట వస్తే రావచ్చేమో కానీ సంస్కారం మాత్రం ఎప్పటికీ రాదు అంటూ ఆగ్రహిస్తున్నారు फिसल गई और मैंने एग्जाम्पल कोई और देनी थी पर वो ईश्वर जी का नाम से निकल गया। मैं रियली अपोलोजाइज करता हूँ।